వినాయక చవితి వచ్చేసింది, పూజల ఆడావడి, ప్రసాదాలు, పులిహార. పొద్దున్న పూజ విషయం ఎలా ఉన్నా సాయంత్రం పూజలో మాత్రం మంచి హడావుడి ఉంటుంది. హాయ్, వెల్కమ్ టు వే టు న్యూస్. నేను మీ పృథ్వీ. ఈరోజు వినాయక చవితి హడావుడి గురించి చెప్పుకుందాం. వీధిలో మంచి లైటింగ్. దొంగ లైటింగ్ అనగానే మొగలు వెలిగిపోతున్నాయే, కుర్రాళ్ళు అనుకునే లైటింగ్ కాదులేండి, అవే విద్యుత్ దీపాలని కరెంటుతో పెడతారు ఆ లైట్లు. ఈ లైట్ల మధ్యలో మా ఊళ్ళో జరిగే వినాయకుడి పూజలు, ప్రసాదాలు ఎక్స్పీరియన్స్ చెప్తాను, ఎలా ఉందో కామెంట్ చేయండి. మరి ఊళ్ళో ఎవరెక్కడున్నా ఏ పనులు చేసినా సాయంత్రం 7 అయ్యేసరికి గుడి దగ్గర వాలిపోవాలంతే. గుళ్ళో పూజ జరుగుతుంది, గుడి బయట మా లొల్లి జరుగుతుంది. అదే ఏదో సోజు చెప్పుకోవడం, ఈలోపు గుడి దగ్గరకు వచ్చే అమ్మాయిల్లో మన ఫ్రెండ్ ఎవడో ఒకటికి ప్రేయసి ఉండక మానదు కదా, ఆ అమ్మాయి రాగానే మా వాడిని ఏడిపించటం. ఇది ఎలా జరుగుతూ ఉంటే వినాయక చవితిలో రోజుకొకళ్ళు పూజ చేసుకుంటారు, రోజు ఒకళ్ళు వినాయకుడికి ప్రసాదం చేసిస్తారు. అలా కొంతమంది పిసినారోళ్ళు దేవుడికి ప్రసాదం తీసుకొస్తే ఎలా ఉంటుందో తెలుసా? ప్రతి ఊళ్ళోని ఒక పిసినారోడు ఉంటాడు బాసు. వాళ్ళు మామూలుగా మనిషి చచ్చిపోతున్నారంటే మంచినీళ్ళు పోయారు, కానీ దేవుడి విషయానికి వస్తే మాత్రం ఎక్కడ లేని భక్తి శ్రద్ధలు వచ్చేస్తా ఏంటో. వీళ్ళ వాళ్ళకం ఎలా ఉంటుందో తెలుసా? వీడు మామూలుగా చుట్టానికే భోజనం పెట్టడు, అదేదో సినిమాలో కోట శ్రీనివాసరావు లాగా. అలాంటోడు వినాయక చవితి రోజున ప్రసాదం తీసుకొచ్చి పెడితే ఆ కామెడీ మామూలుగా ఉండదన్న. ఒక 1/2 కేజీ శనగలో 1/4 కేజీ పులిహార తీసుకొచ్చి వినాయకుడిని చిన్నప్పటి నుంచి మనోడే పోషించినట్టు మామూలు బిల్డప్ ఇవ్వడు. మేమేం చేస్తామో తెలుసా? కావాలనే పిలిచి, ఏంటి అంటే ఈరోజు ప్రసాదం మందే అంట కదా అని అడిగితే ఆడు చేసే ఎక్స్ట్రాలు ఉంటాయి. అయ్యి బాబోయ్, మన వల్ల కాదు బాసు. ఏమంటాడో తెలుసా? ఎలా ఈరోజు గుళ్ళో పూజ మందే, ప్రసాదం తెచ్చాను, నిన్న వెంకటరావు గారు పులిహార కూడా పెట్టాడంట కదా, మనం ఈరోజు పులిహార శనగలో 2 పెడుతున్నాం, అయితే ఇందులో ఖర్చు అని నిన్నే పురమాయించేహాను. ఎటు వెళ్ళకండి రే, కాసేపట్లో పూజ అయిపోగానే పట్టుకొచ్చి పెట్టేస్తాను, తినేసి వెళ్దురు గాని ఈలోపు అరిటాకులు అయితే తెచ్చుకోండి అని విస్తరాకుల్లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి పూజ అయిపోగానే ఓ గిన్నెలో పులిహోర, దాంట్లో చిన్నపిల్లలకి ఉగ్గు పోసేంత స్పూను పెట్టి, ఇంట్లో మనం ఉప్పు చూడడానికి చేతిలోకి తీసుకుంటాం కదా అంత చేతిలో పెట్టి ఎలా ఉందా అని అడుగుతాడు. అది నాలిక్కి తగిలేలోపు ఏ పంట్లోనో ఇరుక్కుపోయి అసలు తిన్నామా అనుకునేలోపు గొంతులోకి జారిపోద్ది. ఆ పులిహార గిన్నెలో స్పూను బాగానే పెడతాడు, కానీ బయటికి తీసేటప్పుడు మాత్రం స్పూన్ మాత్రమే వస్తుంది, పులిహార మాత్రం రాదు. పోనీ అక్కడతో ఆగుతాడా? అబ్బే ఆడిని మనం ఆపలేం రే, పులిహార తినేసి వెళ్ళిపోతే కుదరదు రే, ఇంకా శనగలు ఉన్నాయి, ఉండాలి మరి, మళ్ళీ అవి మిగిలిపోతే ఏం చేయాలో తెలియదంటూ శనగలు కూడా సిగ్గుపడేంత బిల్డప్ ఇస్తాడు. సర్లే ఉండకపోతే బుర తినేస్తాడని ఉంటే ఈసారి శనగలు తెస్తాడు బాసు. తలో 4 శనగలు చేతిలో పెట్టి మన మొహం వైపు చూసి ఆడేదో ఎక్కువైపోయిన వజ్రాలను మనకిచ్చినట్టు, ఎరా ఏంటి ఎలా ఉందే, కారంగా కమ్మగా అదిరిపోయింది కదా, మామూలుగా ఉండదు మరి మన ప్రసాదం అంటే అని ఎక్కడ లేని గొప్పలో చెప్పి 4 శనగలు చేతిలో పెడతాడన్న. పొరపాటును ఎవడైనా మళ్ళీ పెట్టమన్నాడంటే ఆడైపోయినట్టే. ఓ 1/2 గంట క్లాసు, అది ప్రసాదం, ప్రసాదంలా తినాలి, కరువుతో తినకూడదు అని వేదాంతాలు చెప్తాడు. ఒక రకంగా అది నిజమే, కానీ వీడింటికి వెళితే భోజనాలు కూడా కొంచెం ఇంచుమించులో అలాగే పెడతాడు, అందుకే మేమంతా అలా ఆట పట్టిస్తాం అన్నమాట. ప్రతి సంవత్సరం ఆ పిసినారి బాబాయ్ ప్రసాదం పెట్టే రోజు మాత్రం నిజంగా వినాయకుడికే ఒక లక్కీ డే అని మా ఫీలింగ్. మరి ఇలా 9 సాయంత్రం జరిగే పూజల్లో రకరకాల క్యారెక్టర్లో తగులుతా జరుగుతూ ఉంటాయి. మనకి వినాయక చవితిలో జరిగే పూజలు కంటే వీళ్లే బాగా గుర్తుండిపోతారు. ఏంటి మీ ఊళ్ళో వినాయక చవితి పూజల్లో జరిగే సరదాలేంటో కామెంట్ చేయండి. మరి ఈలోపు నేను పూజ చేసుకొచ్చేస్తా, మళ్ళీ వారం మళ్ళీ కలుద్దాం. వే టు న్యూస్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, మీ ఊరు, మీ మండలం, మీ జిల్లా, అబ్బో ఏ వార్త అయినా ఇట్టే తెలుసుకోండి.